హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పాయా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను బోన్స్ని వాష్ చేసి తీసుకున్నానండి. సాల్ట్ ఇంకా లెమన్ వేసేసి ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. పాయా సూప్లో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ నేను మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు లైట్గా ఫ్రై కానివ్వండి. 1 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటానండి. చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గ్రేవీ థిక్నెస్ వస్తుంది. మీకు సూప్ టైప్ కావాలి అనుకుంటే ఆనియన్ తక్కువ వేసుకుంటే వాటరీ వాటరీ సూప్ టైప్ ఉంటుంది. ఇక నేను 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. మిక్స్ చేసుకుంటూ మాడనివ్వకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసుకుంటూ ఆనియన్ మాడిపోతే ఇంకా ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి, అందుకనే మాడనివ్వకండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని రా స్మెల్ వెళ్ళే వరకు ఫ్రై చేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇక నేను 1 స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నానండి. ఫ్రై చేసేసుకొని ఇంకా మన బోన్స్ని యాడ్ చేసేసుకోవడమే. బోన్స్ మంచిగా ఫ్రై ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటాయండి. ఒక 5 to 10 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్లో కలుపుతూ ఉండండి. లైట్గా అడుగంటినా పర్లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు టెన్షన్ పడతారు కదా, పర్లేదు. మధ్య మధ్యలో అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై కానివ్వండి. ఇంకా లైట్గా ఫ్రై అయిపోయినాక మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. గరం మసాలా 1/2 స్పూన్ వేసాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళు తక్కువ తక్కువ ప్రిఫర్ చేయండి. ఇక నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1.5 స్పూన్ వేసాను. మీరు కూడా మీ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇక నేను 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. ఇది మాత్రం ఆప్షనల్, మీ ఇష్టం. ఓవర్ స్పైస్ అయిపోతుంది అన్న వాళ్ళు ఇంకా మీ ఇష్టం, చూసి వేసేసుకోండి. మొత్తం ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసుకుంటూ మంచిగా ఫ్రై చేయండి. మంచి ఫ్రై కావాలి. బోన్స్ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం కొరియాండర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2-3 మినిట్స్, టోటల్ ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలాలో. కొరియాండర్ వేసాక ఇంకొక 2-3 మినిట్స్ అట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని మనం వాటర్ యాడ్ చేయాలి. సూప్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఎక్కువ వాటర్ వేసేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అలా వేస్తున్నాను. నాకు లైట్ సూప్ ఉంటే, గ్రేవీ టైప్ ఉంటే సరిపోతుంది అనేసి. చూడండి, ఇక్కడ మన పీసెస్ బోన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ లైట్గా బోన్స్ లైట్గా డిప్ అయ్యేంత వరకే నేను వాటర్ వేసాను. కలిపేసేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోవడమే. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, వాటర్ అంత వేసాను. మీకు కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసేయచ్చు. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే. నా కుక్కర్ అయితే 3 విజిల్కి కుక్ అవుతుందండి. స్మాల్ ఫ్లేమ్ మీద పెట్టేసి కుక్కర్ విజిల్కి పెట్టండి. ఎందుకంటే స్మాల్ ఫ్లేమ్ మీద పెడితే టేస్ట్ బాగా వస్తుంది, హై ఫ్లేమ్ మీద పెడితే టేస్ట్ అంతా పోతుంది. అందుకనే స్మాల్ ఫ్లేమ్ మీద పెట్టేసి కుక్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ ఎంత కరెక్ట్ వచ్చిందో నాకు గ్రేవీ.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు సాల్ట్ ఇంకా స్పైస్ కరెక్ట్ ఉందో లేదో టెస్ట్ చేసేసి, లేదంటే ఇక్కడనే సాల్ట్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడనే చేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. నాది కరెక్ట్ ఉందండి స్పైస్ అన్నీ. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా సూపర్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎంత నచ్చితే. లైక్ చేయి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి.